హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ దిస్ ఇస్ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్ అండ్ టైటిల్ చూసే ఉండి ఉంటారు కదా ఈరోజు అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ కోసం మంచి హోమ్ రెమెడీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ सो वीडियो लोकी वेल्ले मुंदु नेनु मीकु ओक सिंपल स्किन केयर रोटीन नी शेयर चेसुकुंटुन्नानु सो इदी गुड वाइब्स नुंची उप्टन इंस्टाग्लो फेस वाश ब्राइटनिंग चेस्तदी अलागे क्लेंसिंग कूडा चेस्तदी अंड इदी कंप्लीट गा वीगन अंड पराबिन्स गानी मिनरल ऑयल्स गानी एनिमल टेस्टिंग गानी एदी जरगलेदन्नमाट सो दीनिकी ब्रश कूडा इच्चारु फोम भले वस्तदंडी अंड चाला स्मूत अवुतदन्नमाट स्किन अदी यूज चेसिन तर्वात मीकु इंस्टेंट गा अनिपिस्तदी चाला स्मूत गा उंदी स्किन अनी सो फर्स्ट स्टेप लो मनम ई फेस वाश नी यूज चेसुकोवच्चु सो मंचिगा फोम वस्तदी तर्वात टोनर इदी इंस्टाग्लो टोनर इदी उप्टन रेंज अन्नमाट चाला रिफ्रेशिंग गा उंटुंदी इदी हाइड्रेटिंग गा उंटुंदी दींट्लो कूडा आल्कोहाल गानी पराबिन्स गानी सल्फेट्स गानी मिनरल आयिल्स गानी एमी लेवु अदी कूडा वीगन अंड एनिमल टेस्टिंग कूडा एदी दीनि मीद चेयलेदु सो సెకండ్ స్టెప్లో మనం ఈ టోనర్ని జస్ట్ స్ప్రే చేసేసుకోవచ్చు నాకు ఇలా స్ప్రే ఉండేవి అంటే చాలా ఇష్టం సో ఈజీగా మనం స్ప్రే చేసుకోవచ్చు అండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట స్కిన్ రిఫ్రెషింగ్గా ఉంటుంది మనం కూడా చాలా రిలాక్స్ అయిపోతాము అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం యూజ్ చేస్తున్నాము గుడ్ వైబ్స్ నుంచి ఇన్స్టాగ్లో నైట్ క్రీమ్ అనమాట సో ఇది మనకి బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్కి అలాగే మన స్కిన్ని లైట్నింగ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందండి అండ్ దీంట్లో పారాబిన్స్ కానీ సల్ఫేట్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ యానిమల్ టెస్టింగ్ కూడా ఏది జరగలేదు అండ్ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా స్కిన్లోకి గ్లైడ్ అయిపోతుంది అనమాట సో ఇది నైట్ టైం మీరు హ్యాపీగా ఈ స్కిన్ కేర్ రొటీన్ని ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ చాలా ఈజీ స్కిన్ కేర్ రొటీన్ అనమాట సో ఇవి purple.com లో అవైలబుల్గా ఉంటాయి యాప్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో హోమ్ రెమెడీస్ గురించి మాట్లాడే ముందు నేను మీకు దాని గురించి చెప్పాలి అంటే ఇంకా అంటే మనం లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి ఓన్లీ హోమ్ రెమెడీతో తగ్గిపోతుంది అని అయితే అనుకోకండి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది సో దాంట్లో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం ప్రతిదానికి అదొక మంచి సొల్యూషన్ అనమాట మనకు మంచి స్కిన్ కావాలి మంచి హెల్త్ కావాలి అని అన్నా కూడా ఈ వాటర్ అనేది చాలా నెససరీ ప్రతిరోజు 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి సో మన స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది లోపల నుంచి సో దానివల్ల అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి డ్రైనెస్ వల్ల కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి సో అది కూడా తగ్గుతుందన్నమాట సో అది ఫస్ట్ టిప్ అండ్ సెకండ్ వచ్చేసి మంచిగా నిద్రపోండి అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది ప్రతిరోజు చాలా 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 ఎసెన్షియల్ ఇది కూడా మన హెల్త్ పరంగా కూడా ఇంపార్టెంట్ అండ్ మన స్కిన్ పరంగా కూడా మనకి ఈ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ప్రతి పర్సన్ ఇనఫ్ స్లీప్ చేస్తే మెయిన్గా డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బాగా తగ్గిపోతాయి మీరు కంటిన్యూస్గా ఒక 3 days 4 days పడుకోకుండా ఉండండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలాగే పడుకుని చూడండి కంటిన్యూస్గా రెస్ట్ తీసుకుంటూ అంటే లైక్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ తీసుకుని చూడండి తగ్గిపోతూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా ఖచ్చితంగా మీరు అది అబ్జర్వ్ చేస్తారు కొంతమందికి అది జెనెటిక్స్ ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానికి ఖచ్చితంగా మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది వాటికి హోమ్ రెమెడీస్ వర్క్ అవ్వడానికి చాలా కొంచెం కష్టం అనమాట బట్ ట్రై అయితే చేయండి సో మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఓ పక్క ఇది కూడా ట్రై చేస్తారంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ మార్కెట్లో మనకి చాలా రకాల అండర్ ఐ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి బట్ అవి మనకి రాకుండా ఆపుతాయి కానీ వచ్చిన తర్వాత తగ్గడం అనేది చాలా 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 తక్కువ క్రీమ్స్ చేస్తాయి అన్నమాట సో కాబట్టి ఇలా హోమ్ రెమెడీస్తో పాటు అవి కూడా యూజ్ చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ మీరు ఒకవేళ ఇంకా డార్క్ సర్కిల్స్ రాలేదు మంచిగా ఉన్నాయి అన్నప్పుడు ఇప్పటి నుంచే మీరు అండర్ డార్క్ సర్కిల్స్ని మీ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసేసుకోండి సో క్రీమ్ని ఇంక్లూడ్ చేసేసుకోండి సో దానివల్ల ఏంటి అంటే మీకు రాకుండా ముందు నుంచి అవి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఈ స్లీప్ వాటర్ కూడా తీసుకున్నట్లయితే మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఎవ్రీడే మీరు కొంచెం అట్లీస్ట్ ఒక 2 minutes ఆఫ్ టైంని మీ అండర్ ఐస్ దగ్గర కూడా జస్ట్ మసాజ్ చేసుకోండి అండర్ ఐ క్రీమ్ ఏదో ఒకటి మీ ఇష్టం మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకుని మసాజ్ చేసుకోండి నిద్రపోయే ముందు నైట్ క్రీమ్ అప్లై చేస్తారు కదా నైట్ క్రీమ్ అప్లై చేసే ముందు అండర్ డార్క్ సర్కిల్స్ క్రీమ్ అప్లై చేసుకోండి సో అలా రాకముందు నుంచి మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా నెసెసరీ సో స్కిన్ కేర్లో అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి అక్కడ మెయిన్గా ఏంటంటే డ్రై అయిపోవడం లేకపోతే ఇక్కడ ఎక్కువ మనకి ఏంటంటే అంత
అబ్జర్వ్ చేయం, మనం వచ్చే వరకు కూడా అంత అబ్జర్వ్ చేయం. కాబట్టి ముందు నుంచే మీరు ప్రివెంట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇలా క్రీమ్స్ వాడడం వల్ల. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మసాజ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి మనకి లోపల నుంచి ఆ గ్లో అంటే ఐస్ దగ్గర ఉన్న ఆ పఫీనెస్ కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఈ టిప్స్తో పాటుగా మీరు ఆల్రెడీ మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి, అవి తగ్గట్లేదు అంటే నేను చూపించే ఈ డిఐవైని ట్రై చేసి చూడండి. సో ఆ డిఐవైకి ఫస్ట్ కావాల్సినవి ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎంతసేపు పెట్టుకోవాలి, ఎన్ని రోజులకు పెట్టుకోవచ్చు, అలా ప్రతిదీ కూడా మీరు చూసేయండి. సో ఫస్ట్ మనం ఒక పొటాటో మీరు పీల్ తీసేసుకోవచ్చు, లేదంటే పీల్ ఉంచుకున్నా దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మనం ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ వాష్ చేసేసుకుని మీరు దీన్ని గ్రైండ్ చేసేసుకోండి మిక్సీలో, ఇది మెయిన్ అనమాట. మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని స్క్వీజ్ చేసుకుని జ్యూస్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. పొటాటో జ్యూస్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ అండర్ ఐస్కి లైక్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి పొటాటో చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి వచ్చేస్తే, ఒక స్పూన్ శనగపిండి తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఈ పొటాటో జ్యూస్ని వేసుకుంటాము. శనగపిండి మనకి స్కిన్ స్మూత్ అవ్వడానికి, అలాగే స్కిన్లో ఉన్న ట్యాన్ తగ్గడానికి ఎలా హెల్ప్ చేస్తుందో డార్క్ సర్కిల్స్ దగ్గర కూడా అంతే అండి, ఆ బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. పసుపు వేసుకుంటున్నాము, దీంట్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి పసుపులో, అండ్ చాలా హెల్ప్ చేస్తుంది స్కిన్కి చాలా రకాలుగా మనకి బ్రైటన్ చేయడానికి అంతా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. సో ఆల్మండ్ ఆయిల్ మెయిన్గా ఐస్కి చాలా 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 మంచిదండి, మనకి హైడ్రేటింగ్గా ఉంచడానికి, అలాగే మనకి అక్కడ ఈజీగా అంటే లైక్ మనకి ఆ ప్లంప్ ఫీలింగ్ ఉండడానికి చాలా బాగుంటుంది. అండ్ ఒక స్పూన్ కర్డ్ కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోండి. కర్డ్ వల్ల కూడా మన స్కిన్ అనేది లైట్న్ అవుతుంది కదా, అలాగే మనకి డార్క్ సర్కిల్స్ కూడా లైట్న్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట కర్డ్. సో ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో ఈ మిక్సర్ని మీరు ఫ్రిడ్జ్లో ఒక 2-3 డేస్ కూడా పెట్టేసుకోవచ్చు. జస్ట్ అండర్ ఐస్ దగ్గర ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకుని ఒక లైక్ ఒక 20-25 మినిట్స్ వరకు మీరు కంప్లీట్గా డ్రై అవ్వనివ్వచ్చు దాన్ని. సో జస్ట్ ఒక ప్యాచ్ లాగా అప్లై చేసేసుకోవచ్చు. మనకి అదే కూలింగ్గా కూడా ఉంటుంది అనమాట, కర్డ్ ఇవన్నీ వేసాం కదా, సో కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఐస్ కూడా రిలాక్స్ అయిపోతాయి. మీరు కావాలంటే పైన కుకుంబర్ కూడా పెట్టేసుకోవచ్చు కళ్ళకి, లేదంటే జస్ట్ స్లీప్ వేసేయండి సరిపోతుంది. సో ఆరిపోయిన తర్వాత స్లోగా లైక్ మనకి అండర్ ఐస్ దగ్గర స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, సో కాబట్టి ఏదో స్కిన్ మీద రఫ్గా చేస్తున్నట్టు దాని మీద చేయొద్దు. సో మామూలుగానే మనం బాడీతో కంపేర్ చేస్తే ఫేస్కి కొంచెం లైట్గా చేస్తాం కదా, దానికంటే కూడా లైట్గా చేయాలి, అండర్ ఐస్ కాబట్టి మనకి సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి. స్లోగా నెమ్మదిగా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేసుకుని వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని జస్ట్ డ్రై చేసేసుకోవడమే. సో దాని తర్వాత మీరు ఏదైనా రోజ్ వాటర్ ఇలాంటిది జస్ట్ స్ప్రే, మీరు ఫేస్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మనకి స్ప్రే కాబట్టి అది ఫేస్ మొత్తం చేసేసాను అనమాట. జస్ట్ మీరు కాటన్ ప్యాడ్తో ఐస్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఫేస్ అంతా చేశాను. అది మనకి డ్రై అవ్వనివ్వకుండా ఫ్రెష్గా ఐస్కి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్లో మన ఐ క్రీమ్ కానీ ఏదైనా ఆల్మండ్ ఆయిల్ ఏదైనా సరే మీరు జస్ట్ క్రీమ్ని మాత్రం అప్లై చేయడం మర్చిపోకండి. ఏదైనా ఒక ఐ క్రీమ్ని అప్లై చేసుకుని రింగ్ ఫింగర్తో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 2-3 మినిట్స్ వరకు మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు నైట్ టైం ఎవ్రీడే చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎలా వాడాలి, ఇంకా ఏమేం టిప్స్ ఉంటాయి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ చూద్దాం. చూసారు కదా, వీక్ ఇది 2-3 టైమ్స్ వరకు మీరు చేయొచ్చు. అండ్ ప్రతిరోజు కూడా నైట్ ఎస్పెషల్గా మీరు అండర్ ఐ క్రీమ్స్ని వాడండి. ఏదో ఒక క్రీమ్ మీకు అది వర్క్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి, డిఐవైతో పాటు వాడి చూడండి, మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఆ డిఐవైని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, స్టార్ట్ చేసిన రోజు నుంచే మీకు డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో మీకు అర్థమైపోద్ది అనమాట, ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది స్కిన్లో అంటే ఐస్ దగ్గర.
సో అలా మీకు వెంటనే తెలిసిపోతుంది రిజల్ట్ అనేది, అంటే వెంటనే మాహోల్ అయిపోతాయని కాదు, ఫస్ట్ టైం యూజ్ చేసినప్పటి నుంచే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా. మీరు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో మీరు డైలీ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు దీన్ని యూజ్ చేసుకుని నైట్ టైం అండర్ ఐ క్రీమ్తో మళ్ళీ ఒక 2 మినిట్స్ మసాజ్ ఈ ఫింగర్తోనే మసాజ్ చేయాలి. ఈ ఫింగర్తో మసాజ్ చేస్తేనే ప్రెషర్ పాయింట్ అనేది ఈ ఫింగర్కే మనకి అండర్ ఐస్ దగ్గర చాలా సెన్సిటివ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ స్కిన్. సో ఈ ఫింగర్తో చేస్తే మనకి ఎక్కువ ప్రెషర్ పడదు. సో కాబట్టి ఈ ఫింగర్తోనే మీరు మసాజ్ చేసుకోండి. ఇది ఒక క్రీమ్ కానీ లేదంటే ఆయిల్ లాంటిదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు కంటిన్యూస్గా యూజ్ చేసే కొద్దీ మీకు 1 మంత్ లో కంప్లీట్ గా రిజల్ట్ అనేది వస్తుంది. తప్పకుండా అంటే తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఛాలెంజ్ తీసుకోండి, ఇప్పుడే తీసుకుని ఒక 1 వీక్లోనే మీకు డిఫరెన్స్ కనపడడం స్టార్ట్ అవుతుంది. సో ఎంత డిఫరెన్స్ కనపడింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అది నాకే కాకుండా చూసే వాళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తుంది మీ కామెంట్. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి డిఐవైస్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో అంతే. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్ సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బై బై.